హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి కార్తీక మాసం స్పెషల్. కార్తీక మాసం అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేవి వనభోజనాలు. ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో సరదాగా అలా తోటల్లోకి పొలాల గట్టులపైకి వెళ్ళి మనం తెచ్చుకున్న ఆహార పదార్థాలను ఆటపాటలతో ఆస్వాదిస్తూ ఉంటే ఆ మజానే వేరు కదా. కాకపోతే కరోనా వల్ల ఈసారి మనకు అలాంటి అవకాశం లేదు కాబట్టి సింపుల్గా నేను ఒక సౌత్ ఇండియన్ థాలీని రెడీ చేశానన్నమాట. చాలా అంటే చిటికలో అయిపోయేంతగా, చాలా ఫాస్ట్గా అయిపోయేంతగా కొన్ని కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ని చేయబోతున్నాను. ఒకసారి మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. దానికోసమే కాదండి, మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా ఫాస్ట్గా చేయాలన్నా, మనం ఇంకో రిలేటివ్స్ని ఇంప్రెస్ చేయాలన్నా ఇలాంటి సింపుల్ థాలీని రెడీ చేసి మనం పెట్టేసేయచ్చు. నేను చాలా ఈజీగా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. పక్కనున్న బెల్ నొక్కగానే పైన ఆల్ డన్ అని వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి అన్నమాట. అందరికీ తెలిసిన రెసిపీస్ అయినా సరే నా స్టైల్లో చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. అంతేకాదండి, సౌత్ ఇండియన్ థాలీ అనేది వరల్డ్ ఫేమస్ అన్నమాట. ఎంతోమందికి నచ్చిన రుచులు మన తెలుగువారి రుచులు. ఇంకా సౌత్ ఇండియన్ థాలీ అనగానే చాలా వెరైటీస్ ఆఫ్ వెజ్ ఫుడ్స్ ఉంటాయి. అయితే ఏమైనా చేసుకోవచ్చు. నేనైతే చాలా కొన్ని చేశాను, చాలా సింపుల్గా అయిపోయే టైప్లో చేశానన్నమాట, ఆల్రెడీ చెప్పాను కదా. మామూలుగా అయితే గారెలు, పూర్ణాలు, కట్ పొంగల్, చిన్న చిన్న చపాతి ఇలాంటివి కూడా మన సౌత్ ఇండియన్ థాలీలో దొరుకుతూ ఉంటాయి మనకి. ఇంకా చాలా ఉంటాయి, అసలు ములక్కాయ టమాటో కర్రీ. మీకు కనుక టైం ఉంటే కనుక ఇవి కూడా చేసుకోండి. ఏదైనా ఫెస్టివల్స్ కానీ మీ ఇంటికి రిలేటివ్స్ కానీ వస్తూ ఉంటే మాత్రం మీకు టైం ఉంటే అవి కూడా చేసి పెట్టండి. నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నాను, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మనకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదన్నమాట చూడటానికి, అంత బాగుంటుందన్నమాట. ఓకే పదండి, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను రైస్ తీసుకున్నాను. రైస్ కుక్కర్ కప్తో 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 6 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసి రైస్ కుక్కర్లో ఆ రైస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను 3-4 మెంబర్స్కి సరిపోయే క్వాంటిటీలో చేస్తున్నాను, మీరు మీ ఇంట్లో సరిపోయేంత క్వాంటిటీస్ చూసుకొని చేసుకోండి. ఇదొచ్చేసి కందిపప్పు 1 గ్లాస్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. నిమ్మకాయ 3 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే బంగాళాదుంప ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా ముందే చేస్తే మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట ప్రిపేర్ చేయటం. ముందుగా మనం స్వీట్తో స్టార్ట్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని జీడిపప్పు కిస్మిస్లని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఏ ఘీ అయితే ఉందో దాంట్లోనే 1 కప్ ఒక చిన్న కప్ అంతా ఉప్మా రవ్వ తీసుకోండి. సుజీ అంటారు కదా అదనమాట, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, అది తీసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో పంచదార వేసుకొని ఫ్రై చేసేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్ అంటే చాలా చిన్న కప్పు పాలు పోసుకోండి. 1 కప్ వరకు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇది కేసరి కోసం అన్నమాట, చూసారు కదా దగ్గర పడింది. నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి, దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. లాస్ట్లో ఇలాచి పౌడర్ వేయండి. అలాగే కొంచెం దగ్గర పడిన తర్వాత నెయ్యి వేయాలన్నమాట. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది మన కేసరి. అంతేకాదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 గిన్నెకి ఘీ రాసేసుకోండి. ఘీ రాసేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం గట్టిగా ఉత్తి పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇలా 1 గిన్నెలో వేసేసుకొని గట్టిగా నొక్కేసుకొని పక్కన పెట్టేసుకోండి. హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పు చేసేద్దామన్నమాట. పప్పు కోసం 1 గిన్నెని ఇలా స్టవ్ మీద పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేద్దాం. ఈ ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసి ఒక్కసారి అలా ఫ్రై చేసేసుకోండి. కొద్దిగా ఫ్రై అయితే చాలు, ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే 1 కప్ వరకు టమాటోలు తీసుకొని టమాటోలు మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోండి. కొద్దిగా పసుపు వేసి కలపండి.
టమాటాలు మగ్గినాయి కదా, ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని వేసేసుకోండి. పప్పుని మెత్తగా ఏమంటారు పప్పు గుత్తితో మెదపాలన్నమాట. ఇలా మెదిపిన పప్పుని సగం వరకు వేసేయండి. మనం తీసుకున్న క్వాంటిటీలో సగం వరకు పప్పుకు వేసేసేయండి. ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, దాంట్లో నుంచి కొంచెం గుజ్జును తీసి పప్పులో వేసేయండి. కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. చూశారు కదా పప్పు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జనరల్గా అయితే మనం అన్నీ కలిపి వేస్తాం కదా, ఇలాంటప్పుడు మాత్రం ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. హోటల్ స్టైల్స్ వస్తాయి, క్యాటరింగ్ ఉంటుంది కదా ఆ స్టైల్స్ వస్తాయి అన్నమాట. కొంచెం కరేపాకు వేసేసి లాస్ట్లో మూత క్లోజ్ చేయండి, కరేపాకు స్మెల్ దిగి చాలా బాగుంటుంది. ఓకే, మన పప్పు అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు సాంబార్ కోసం ఉల్లిపాయ, ఇలా బారుగా తరిగిన పచ్చిమిర్చి, కొన్ని టొమాటోస్ తీసుకొని కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని ఇవి మగ్గ పెట్టుకుందాం అన్నమాట. మనం సిమ్లో పెట్టేసి మూత క్లోజ్ చేసేసేయండి, కొంచెం మగ్గితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మిగిలిన పప్పు ఉంది కదా మన దగ్గర, ఆ మిగిలిన పప్పులో కొంచెం చింతపండు గుజ్జును వేసి కొన్ని వాటర్, సాంబార్ కోసం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసేయండి. దీంట్లో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసానండి నేను. బయట దొరుకుతుంది కదా సాంబార్ పొడి, అది వేసేసి ఒకసారి కలిపేసేయండి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ముక్కల్ని కూడా వేసేసేయండి. అయితే ఈ సాంబార్లో ములక్కాయలు కానీ, మీకు నచ్చిన కూరగాయలు, క్యారెట్, బెండకాయ, దొండకాయ ఇలాంటివి ఏమున్నా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఏం వేయలేదన్నమాట. మీరు ఏం కావాలంటే వేసుకోవచ్చు. ఓకే అండి, ఇది మరుగుతూ ఉంటుంది. మనం ఇటు సైడ్ బంగాళదుంప ఫ్రై చేసేసుకుందాం. ఇలా పాన్ తీసేసుకొని 1-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలిపేసుకోండి. ముందుగా ఉడికించి ముక్కలు కోసి పెట్టుకున్న బంగాళాదుంప ఉంది కదా, దాన్ని వేసేసి ఫ్రై చేసేసుకోండి. కొద్దిగా పసుపు, అలాగే చిటికెడు సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకోండి. చాలా సింపుల్ రెసిపీస్ కదా, ఫాస్ట్గా అయిపోతాయి అసలు. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి ఒకసారి కలిపేసుకొని, లాస్ట్లో కరేపాకు ముందు వేయకండి, అందరు లాస్ట్లోనే వేయండి కరేపాకు, స్మెల్ దిగి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో దించేసుకోవటమేనమాట. ఓకే, మన పొటాటో ఫ్రై, బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇక మన సాంబార్ మరుగుతుంది కదా, లాస్ట్లో కొంచెం బెల్లం వేశాను నేను, టేస్ట్లు అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట బెల్లం, అందుకని బెల్లం వేశాను. ఇక సాంబార్ తాలింపు వేసుకుందాం. 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. నేను ఎందులోనూ ఇంగువ వేయట్లేదు, ఇంగువ వేస్తే టేస్ట్ బాగానే ఉంటుంది. మీ దగ్గర ఉంటే మీరు వేసేసుకోండి, నేను ఎక్కువ వాడను అందుకని వేయట్లేదు అన్నమాట. కొద్దిగా కరేపాకు వేసేసుకొని పోపులో సాంబార్కి తాలింపు పెట్టేసేయండి. తాలింపు పెట్టిన తర్వాత ఖచ్చితంగా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇక మనం రసం ప్రిపేర్ చేసేసుకుందాం. రసం కోసం నేను ఇలా 2 టమాటోస్ని ఉడికించి పైన తోలు తీసేసాను. పైన తోలు తీసేసి ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రసంది. ఇక ఇలా గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా మనం ప్రిపేర్ చేసిన చింతపండు గుజ్జు ఉంది కదా, అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసేసి, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ వేసేసి తగినన్ని వాటర్ పోసేసి పక్కన పెట్టేసేయండి. ఓకే, దీంట్లో మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేయండి. రసం అనగానే మనకి ఆ టేస్ట్ అనేది తగలాలన్నమాట, మిరియాల టేస్ట్ అనేవి మాత్రం ఖచ్చితంగా తగలాలి. ఇంకొచ్చేసి జీరా, కొద్దిగా జీరా పౌడర్, వేయించిన జీలకర్ర పొడి అది. కొంచెం రసానికి జీలకర్ర పొడి కూడా స్మెల్ సూపర్గా వస్తుంది అన్నమాట, అందుకని చెప్పి వేసి అది స్టవ్ మీద పెట్టేశాను. ఇంకొచ్చేసి పులిహోర కోసం రైస్ తీసుకుంటున్నాను.
మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసేయండి. ఇక మళ్ళీ మనం తాలింపు వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఎండుమిర్చి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ముందుగా మనం చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు. మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి తగ్గ చింతపండు గుజ్జు వేసుకోండి. కొద్ది కరివేపాకు వేసుకొని కలిపేసుకోండి. ఒక్క చింతపండు పప్పుతో ఇన్ని రకాలు చేయొచ్చా అని అనుకుంటారు. ఇప్పుడు ఆ పులిహోరని కూడా కలిపేసేయండి. పులిహోర రెడీ అయిపోయింది, చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి రసం తాలింపు పెట్టుకుంటున్నాం అన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసేసి, 1-2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు నేను రసంలో కూడా వేశాను, అందుకే ఇందులో వేయలేదన్నమాట. ఓకే, మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. రసం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకొచ్చేసి నింబూ పాని, ఇది వచ్చేసి ఏమంటారు, నిమ్మకాయ వాటర్ కలుపుతున్నాను అన్నమాట. చక్కగా మనం ఆ వెరైటీస్ అన్నీ తినిన తర్వాత ఇలా చల్ల చల్లగా తాగుతూ ఉంటే ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది. అందుకని చెప్పి లెమన్ వాటర్, 2 నిమ్మకాయలు తీసుకున్నాను, కొద్దిగా పంచదార వేసేసాను, కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ పోసేసి లెమన్ వాటర్ ప్రిపేర్ చేసేసాను అన్నమాట. మన థాలి రెడీ అయిపోయింది. మనం అరేంజ్ చేసుకోవటం ఒక్కటే లేట్ ఉందన్నమాట, కపకప అరేంజ్ చేసేసుకుందాం. కేసరి, రవ్వ కేసరి, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్, పులిహోర, పప్పు, వేడి వేడి సాంబార్, వేడి వేడి రసం. మన తెలుగు వారికి ఖచ్చితంగా రసం ఉండాలన్నమాట. అలాగే ఆలూ ఫ్రై. అలాగే నేను పెరుగు పెట్టలేదు, ఇంకా గారెలు, పూర్ణాలు ఇవి కూడా పెట్టలేదు. అవి కూడా ప్రిపేర్ చేసుకుంటే చేసుకోవచ్చు మీరంతా. అంతేకాదు, చక్కగా ఎవరైనా తాంబూలానికి పిలిచినా, వాళ్ళకి భోజనాలు పెట్టాలన్నా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ అన్నమాట ఇవి. చాలా కష్టపడి చేస్తున్నాము. ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నింబూ పానీ, ఇవన్నీ తినేసి చల్లగా తాగితే ఎలా ఉంటుంది చెప్పండి, అసలు చాలా బాగుంటుంది కదా. అలాగే పాపడ్స్ అన్నమాట. మన తెలుగు వారికి ఇవి లేకపోతే ముద్ద కూడా దిగదు. అదే మా ఇంట్లో మా పాప అయితే అవి ఎప్పుడు వేస్తానా చూస్తూ ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో బస్తాలు ఉంటాయి ఇవి. ఇక అది ఎలా అనిపించింది, నా సౌత్ ఇండియన్ సింపుల్ థాలి నచ్చిందా? నచ్చితే అందరూ కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈసారి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.